ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం హైకోర్టు సిబిఐకి అప్పచెప్పిన దాని మీద స్వాగతిస్తూ ఉన్నాం. మేము కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి మారినటువంటి శాసనసభ్యులు లావాదేవీలపైన సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి మేము కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది భారతదేశ ప్రజాస్వామ్యానికి, యాంటీ డిఫెక్షన్ బిల్ యాక్ట్కి చాలా ప్రమాదకరంగా మారింది. అసలు దేశవ్యాప్తంగా ఈ ట్రెండ్ ఆ రోజుల్లో ఆయారాం గయారాం అన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని ఆపటం కోసమే ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ గారు బాగా లోతుగా ఆలోచన చేసి ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టంని కూడా ఖాతరు చేయకుండా ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి వివిధ రాజకీయ పార్టీల్లో గెలిచినటువంటి వాళ్ళు, అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళని చేర్పించుకోవటం, తద్వారా ప్రభుత్వాలని ఉన్న వాటిని పడేయటం లేకపోతే ఇంకోటి ఏర్పాటు చేసుకోవటం, ఇవన్నీ చాలా జుగప్సాకరంగా దేశంలో జరుగుతూ ఉన్నాయి. ఎట్లాగో తెలంగాణలో ఉన్నటువంటి హైకోర్టు సిబిఐకి అప్పచెప్పింది కాబట్టి మొత్తం అసలు దేశంలో ఉన్నటువంటి ఈ పార్టీల మార్పిడి, యాంటీ డిఫెక్షన్కి వ్యతిరేకంగా పార్టీలు మారినటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా సిబిఐ టేకప్ చేసి వీళ్ళందరి మీద సమగ్ర విచారణ జరిపి ఒక బలమైనటువంటి ఒక ఈ దేశానికి ఒక సందేశం పంపిస్తే బాగుంటుందనేది నేను ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాను. సార్, సిట్టుకి ఇచ్చినప్పుడు బీజేపీ వాళ్ళు ఆరోపణలు చేశారు, ఇప్పుడు సిబిఐకి ఇచ్చిన సందర్భంలో బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు, ఎట్లా చూస్తారు విచారణ సంస్థలను కూడా? తప్ప నేను చాలా స్పష్టంగా చెప్తాం, వాళ్ళేం ఆరోపణలు చేస్తున్నారు, వీళ్ళేం ఆరోపణలు చేస్తున్నారు అనేది దానికంటే కూడా నేను ఇంకా కొద్దిగా లోతుగా వెళ్ళి చెప్తా ఉన్నాను. యాంటీ డిఫెక్షన్ బిల్లు తీసుకొచ్చిందే ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి. ఆ బిల్లు తూట్లు పడుస్తూ దేశంలో అనేక రాష్ట్రాల్లో ఇది ఒక విచ్చలవిడిగా జరుపుచకరంగా జరుగుతుంది. సో దీనికి ఎక్కడో లేని దేశంలో పోలీస్ స్టాప్ పడాలి, కట్టడి జరగాలి. కాబట్టి డెఫినెట్గా దీన్ని నేను సిబిఐ టేకప్ చేసి ఈ దేశంలో ఎక్కడెక్కడైతే గత ఐదారు సంవత్సరాల నుంచి అట్లీస్ట్ ఈ టర్మ్లోనైనా ఇట్లా యాంటీ డిఫెక్షన్ బిల్లు తూట్లు పడుస్తూ పార్టీలు మారినటువంటి శాసనసభ్యులు అందరిపైన, పార్లమెంట్ సభ్యులపైనా,